अल्लूर जिला एजेंसी प्रांतम हुकुमपेट मंडलम परिधिलो गल सांतारी पंचायती गेड्डंपोट्टु कालनीलो नेडु सर्पंच अप्पल नायडु नूतनंगा निर्मिंचिन मंचिनीटि कुळायिलु प्रारंभिंचारु। ఈ సందర్భంగా గ్రామస్తుల మీడియాతో మాట్లాడుతూ కొన్ని సమస్యల నుండి పూర్తి స్థాయి మంచినీటి సౌకర్యం లేక పలు సమస్యలు ఇబ్బందులు పడుతున్నామని గతంలో గల ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు నేరుగా కలిసి మా సమస్యలు పరిష్కారం చేయండని వినతి పత్రం అందజేసినా పట్టించుకోలేదని నేడు వైఎస్ఆర్ పార్టీకి చెందిన సర్పంచ్ అప్పల్ నాయుడు పదవి చేపట్టకముందు నేను గెలిచినా ఓడినా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తానని అన్నాడని హామీ ఇచ్చారని నేడు మా సమస్యలు పరిష్కారం చేసి సర్పంచ్ అప్పల్ నాయుడు మాట నిలబెట్టుకోవడం చాలా ఆనందంగా ఉందని రాబోయే రోజుల్లో ఆయన ఉన్నత పదవులు చేపట్టాలని గిరిజనులు కోరారు। అనంతరం సర్పంచ్ అప్పల్ నాయుడు మాట్లాడుతూ మా పంచాయతీ పరిధిలో గల గెడ్డంపుట్టు గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని దయచేసి ఆ సమస్య పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే చెట్టి పాల్గొన మరియు మండలి ఎంపీపీ కూడా రాజుబాబుకి తెలియజేసిన వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించి తోటి గిరిజనులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నిధులు మంజూరు చేసి మా పంచాయతీలో పూర్తి స్థాయిలో మంచినీటి సౌకర్యం కల్పించడం ఆనందంగా ఉందని భావించారు। ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మహిళలు నాయకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ముక్కుంపేట మండలం సంతార్ పంచాయతీ పరిధిలో గల గడ్డంపుడు గోళ్ళలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జీవనం సాగిస్తున్న గిరిజనులకు మంచినీటి సమస్య లేక అనేక ఇబ్బందులు పడుతుండేవారు। గతంలో ఉన్న పార్టీలకు అనేక సార్లు తెలియజేసినప్పటికీ సంబంధిత అధికారులకు తెలియజేసిన మా మాటలు గాలి కొదిలేసి వ్యవహరిస్తున్నారు తప్ప మా వైపు దృష్టి సారించలేదని చెప్పని ప్రజలందరూ అంటున్నారు। నేడు వైసీపీ గవర్నమెంట్ వల్ల ఈ కొలాయిలు నేడు అందరికీ వచ్చాయని చెప్పని ఇక్కడ గ్రామస్తులందరూ అంటున్నారు। అసలు ఏమిటనేది ఆ గిరిజనులే అడిగి తెలుసుకుందాం। ఏమమ్మా మీ గతంలో ఎప్పుడైనా ఇక్కడ వాటర్ సౌకర్యం పూర్తి స్థాయిలో ఉండేదా? ఉండేది కాదు। మరి అప్పుడు అధికారులకు ఎవరికైనా తెలియజేశారు? మీరు తెలియజేశామండి, తెలియజేశాం కానీ మాకు పట్టింపు చేసుకోలేదు। మాది సంతారి పంచాయతీలో సంతారి గడ్డంపుట్టు కాలనీ అండి, కాకపోతే గడ్డంపుట్టు కాలనీ సపరేట్గా ఉందని కూడా కొంతమందికి తెలియదు। ఇక్కడ దగ్గరికి సంతారి మొత్తం కలిపి 240 గడపలు ఉంటుంది, దగ్గరికి 70 ఒక్క వీధికే 74 ఇళ్ళు ఉంటాయి సరిగా। ఇప్పుడు దాకా కొలాయిలు ఇంటింటి కొలాయిలు అనేసి కొన్ని కొన్ని ఇళ్ళకే వేశారు, దగ్గరికి మాకైతే కాలనీకి సపరేట్గా ఒక కొలాయి ఇచ్చారండి। ఆ ఒక్క కొలాయిలోనే మా ఇక్కడున్న మా కాలనీలో ఉన్న గడపలన్నీ అందులోనే వెళ్ళి పట్టుకోవాలి వాటర్. మాకు దగ్గరలో చిన్న నొయ్యి ఉండడం వల్ల మేము అక్కడ వెళ్ళి కాస్తో కూస్తో తెచ్చుకుంటున్నాం, కానీ లేకపోతే మాకు వేసవి అయితే ఆ కొలాయి నుంచి వాటర్ అందేదే కాదు। ఇంతకుముందు మేము అధికారులకి తెలియజేశాము, వాళ్ళు వచ్చి చూశారు, కానీ చేస్తాము పెట్టున్నాము వస్తుంది ఇలా చేస్తామని చెప్పారే తప్ప కానీ ఇప్పుడు మా నూతన సర్పంచ్ గారు గెలిచి మా వైసీపీ నుండి మాకు ఇంటింటి ఇప్పుడు కొలాయిలు ఇచ్చారండి, మేము దీనికి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము। మాకు ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఇచ్చారు, ప్రతి ఇంటింటికి ఒక్కొక్క కొలాయి ఇచ్చారండి మాకోసం। ఇదిగోండి మీకు ప్రూఫ్గా ఇక్కడ పెద్ద ట్యాంకే చూపిస్తున్నాం, మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నామండి సర్పంచ్ గారికి ఈ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। ఇప్పుడు వేసవకాలం కదా, అంటే మామూలుగా మహిళలందరూ వాటర్కి చాలా ఇబ్బందులు పడతారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మ నేడు మీ కొలాయిలు ఏర్పాటు చేయడం వల్ల? ఇది ఎవరి వల్ల అయింది అనుకుంటున్నారు మరి మీరు? ఇది మీకు అందుబాటులో ఉంటున్నారా? అన్ని పనులు చేస్తున్నారా? సచివాలయం సిబ్బంది కూడా ఉంటున్నారా? మీరు గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో వాటర్ సౌకర్యం కల్పించాలంటున్నారు, అంటే కల్పించారని చెప్పని వాళ్ళు చెప్తున్నారు, దానికి మీ స్పందన? ఈ సంతారి గ్రామ పంచాయతీకి ఈ ప్రజలకి 16 గ్రామాలండి, చాలా అంటే ఎక్కువ అన్ని గ్రామాలకి కాస్త వాటర్ ఉండడం మాత్రం చూశాను నేను కూడా, కానీ ఈ గడ్డంపుట్టు కొలను అనేసరికి చాలామంది ఎన్నోసార్లు నేను ఆ సత్యవలయం దగ్గరే కొన్నాళ్ళు పనిచేశాను, అందులో కూడా ఎన్నోసార్లు ఆడలు కానీ ఆడపిల్లలు కానీ లేకపోతే మగవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ గ్రామ సభ అని రకరకాల దగ్గర తీసుకునేవారు దరఖాస్తులు, సార్ ఇదిగో దరఖాస్తు తీసుకుని రేపు అవుతుందమ్మా ఇల్లుడు అవుతుంది అనేసి చెప్పారు। ఇది ఎన్నోసార్లు చూసినా సరే ఇది పరిస్థితి బాగాలేదు అనేసి ఒకసారి ఆడవాళ్ళ దగ్గర నేరుగా నేనే స్వయంగా వారి ఇంటి దగ్గర వచ్చి కనిపించి అమ్మ మీకు ఏంటి ఇబ్బందిగా ఉంది అంటే, లేదమ్మా మాకు మీరు సర్పంచ్ మీకోసం మేము ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నాము అనేసి వాళ్ళు చెప్పగానే మీకు వారం రోజుల్లో నేను ఎమ్మెల్యే గారు కానీ అరకు శాసన సభ్యులు ఎమ్మెల్యే గారు కానీ మళ్ళీ ఎంపీపీ గారు మన ఎంపీడీసీ సుశీల మేడం గారికి కలిసిన వెంటనే 91 టేపులు ఇవ్వడానికి ఇక్కడ ఇచ్చేశారు। ఆ 91 టేపులు ద్వారా ఇంటింటికి ఇవ్వడానికి కొలాయి చేశామండి, తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ ఆ 91 కాకుండా గడ్డంపుట్టు కోన్లు అనేసరికి వీళ్ళకి ఏమైనా ఊరిలో ఉన్నారో కానీ తెలియజేయరు అన్నమాట, కానీ మీ గ్రామానికి మీకు
నేను స్వయంగా చూసిన తర్వాత దత్తగా తీసుకున్నటువంటి తీసుకున్నాను మళ్ళీ అమ్మ మీకు వారం రోజుల్లోగా మీకు చేయిస్తానని ఇక్కడ నేరుగా ఉండి వాళ్ళతో పాటు కూలీలతో పాటు ఉండి దగ్గర ఉండి రాత్రి పగలనక వాళ్ళు కొలైలు ఇంటింటికి తీసుకొని వెళ్ళి వారికి దగ్గర ఉండి సహకారాలు అందించాము అలాగే మరి కొన్ని మా సమస్యలు ఏంటంటే ఇక్కడ 900 మీటర్లు డ్రైనేజ్ కాలువ అలాగే ఇదిగులో ఉంది అండి ప్రొఫెసర్ ఉంది అది కూడా నెక్స్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఉక్కిత జంక్షన్ నుంచి స్కూల్ ఏ సమస్య అయినా మనల్ని ఎంపీపీ గారు తెలియజేస్తే అంటే స్పందిస్తున్నారు మా ప్రభుత్వం దగ్గర నుంచి ఎంపీపీ గారు కానీ చెప్పిన వెంటనే ఏదైనా పెట్టండి అన్నారు ఎంపీపీ గారు కూడా రమ్మన్నాము కానీ కొన్ని కారణాల వల్ల రాక కొద్దిగా ఆలస్యం మళ్ళీ ఉన్నాయి వాళ్ళకి దయచేసి మరి మా ఆడవాళ్ళ దగ్గర అయితే ఇవే కాకుండా ఇంకా కొన్ని చేయాలి అనేసి నాకు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇంత సమయంలో కూడా వీరికి అంటే ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా మీరే ప్రెసిడెంట్ గా ఉండాలి ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళాలని అలా అంటున్నారు అది ప్రజల ప్రజల కోరిక మేరకే వారు ప్రజలు తీర్పు అండి అది మరి ప్రజలు వాళ్ళు ఎన్నుకోవడానికి వాళ్ళు వాళ్ళు ఇష్టము మనము చెప్పలేము కానీ మా ప్రభుత్వం ఉన్నంత వరకు మాత్రం తప్పకుండా సాయం చేస్తాను మరి వాళ్ళకి అండగానే ఉంటానని మరి అంతే